हेलो अंडी, नेनु डॉक्टर ब्लेसी मोनिका फ्रम सत्यम होमियोपति मालातनानु। सो नेनु इवाला होमियोपति गुरिंची कोंचेम उंडा चाला मंदिकि उंडे डाउट्स क्लियर चेयालनुकुंटुन्नानु। सो चाला मंदिकि एलांटि डाउट्स उंटायि अंटे होमियोपति वाडडं वल्ल चाला साइड एफेक्ट्स उंटायि अनि चाला मंदि अनुकुंटा उंटारु। లేదండి, హోమియోపతి వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే మేము ఈ హోమియోపతి అనేది చాలా మైన్యూట్ డోసెస్లలో ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి హోమియోపతి మెడిసిన్ వాడేటప్పుడు చాలా డైట్ రెస్ట్రిక్షన్స్ పద్ధతి పాటించాల్సి ఉంటుంది అని చాలామంది అనుకుంటారు, సచ్ అస్ గార్లిక్, ఆనియన్ కానీ ఫిషెస్ కానీ, ఫిష్ తినడం కానీ, నాన్ వెజ్ ఆపేయడం ఇలాంటివన్నీ ఉంటాయి అని అనుకుంటా ఉంటారు. లేదు, హోమియో మెడిసిన్ వాడేటప్పుడు ఎలాంటి డైట్ రెస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి. కాకపోతే టొబాకో కానీ పాన్ పరాగ్ కానీ లేదంటే ఆల్కహాల్ డ్రింక్ చేయడం కానీ ఇలాంటివైతే మానేయాల్సి ఉంటుంది. ఎంతైనా అవి మానేయడం వల్ల కూడా మన హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి. సో అలాంటి హ్యాబిట్స్ ఏమైనా స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి ఏమైనా ఉంటే మానేయాల్సి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి అంటే డయాబెటిక్ పీపుల్ ఈ హోమియోపతి మెడిసిన్ యూజ్ చేయొద్దు అన్న డౌట్ చాలా మంది, యూజ్ చేయాలా వద్దా అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది. సో ఎలాంటి డయాబెటిక్ పీపుల్ అయినా, ఎలాంటి డిసీజ్, వేరే ఎలాంటి డిసీజ్ ఉన్న వాళ్ళైనా సరే హోమియోపతి మెడిసిన్ వాడొచ్చండి. ఎందుకంటే ఈ హోమియోపతి మెడిసిన్స్ అనేవి పిల్స్ ఫామ్లో ఉంటాయి, గ్లోబుల్స్, చిన్న చిన్న పిల్స్లో ఉంటాయి అన్నమాట. ఇవి ఈ పిల్స్ ఎలా తయారవుతాయంటే లాక్టోస్ నుంచి తయారవుతాయి. నార్మల్గా మన బాడీలో ఉండేది గ్లూకోజ్, సో ఈ టైప్ ఆఫ్ షుగర్ వేరే అన్నమాట. సో ఇది ఎంత కన్జ్యూమ్ చేసినా మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి కాన్స్టాంట్గానే మెయింటైన్ అవుతాయి, కానీ షుగర్ లెవెల్స్ షూటప్ అవ్వడం, ఈ హోమియో మెడిసిన్ వాడడం వల్ల షూటప్ అవ్వడం అలాంటిది అంటూ ఏమీ ఉండదు. సో డయాబెటిక్ పీపుల్ కూడా వాడచ్చు అన్నమాట హోమియో మెడిసిన్. సో ఇంకా చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ హోమియోపతి మెడిసిన్ స్టిరాయిడ్స్ అని చాలామంది అనుకుంటా ఉంటారు. లేదండి, ఈ హోమియో ఈ మెడిసిన్స్ అన్ని చాలా న్యాచురల్ రిసోర్సెస్ నుంచి తయారు చేయబడతాయి అన్నమాట. ఇవి చాలా సేఫ్, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇందులో మాత్రం ఎలాంటి స్టిరాయిడ్స్ అనేవి ఉండవు. ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది ఏం డౌట్ పడతా ఉంటారు అంటే హోమియోపతి అనేది ఓన్లీ క్రానిక్ డిసీజెస్లో మాత్రమే పనిచేస్తుంది, లేదు అంటే అక్యూట్ డిసీజెస్లో ఎలాంటి రిజల్ట్స్ అనేవి ఉండవు అని చాలామంది అనుకుంటారు. లేదు, ఈ అక్యూట్ కేసెస్ లైక్ ఫీవర్, కోల్డ్, కఫ్, డైరియా ఎక్సెట్రా ఇట్లాంటి అక్యూట్ కేసెస్లలో కూడా హోమియోపతి చాలా మంచిగా పనిచేస్తుంది అన్నమాట. అక్యూట్ ఈ కేసెస్లలో ఏం చేస్తామంటే అప్పుడు ఉన్న సిమ్టమెటాలజీ ప్రకారం సిమ్టమ్ సిమిలారిటీ బేసిస్ పైన మేము అక్యూట్ డోసెస్ ప్రిస్క్రైబ్ చేస్తాం కాబట్టి అక్యూట్ కేసెస్లలో కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ క్రానిక్ కేసులో అంటే ఏంటి అంటే మేము క్రానిక్ కేస్ టేకింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళ పర్సనల్ హిస్టరీ, పాస్ట్ హిస్టరీ అవన్నీ తీసుకొని వాళ్ళ బేస్డ్ అపాన్ దేర్ ఇండివిజువాలిటీ కాన్స్టిట్యూషన్ బట్టి మేము క్రానిక్ కేసులో సిమ్టమ్ డోస్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము. చాలామంది ఏమనుకుంటారు అంటే హోమియోపతి పిల్స్ అందరికీ సేమ్ పిల్స్ ఇస్తారు, ఎవరు వెళ్ళినా సేమ్, ఎలాంటి డిసీజ్ ఉన్నా సరే, ఎవరికైనా అక్యూట్ కేసెస్ అయినా, క్రానిక్ కేసెస్ అయినా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ఎలాంటి వాళ్ళకైనా సేమ్ టైప్ ఆఫ్ పిల్స్ ఇస్తారు, దాంట్లో చేంజ్ ఏమి ఉండదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. లేదండి, ఈ హోమియో మెడిసిన్ అనేది ఏంటి అంటే నార్మల్గా పిల్స్లో ఇస్తాము. ఈ పిల్స్ నార్మల్గా పిల్స్ అయితే అవి జస్ట్ నార్మల్ షుగర్ పిల్స్, సో అందులో మెడిసిన్ వేయకముందు అవి నార్మల్ పిల్స్ మాత్రమే. సో ఒక్కసారి మెడిసిన్ అనేది హోమియోపతిలో ఎలాంటిది అంటే డైల్యూషన్స్ ఫామ్లో ఉంటాయి, అంటే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది అన్నమాట. సో ఆ లిక్విడ్ ఫామ్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొటెన్సీస్ ఉంటాయి. పొటెన్సీస్ అంటే పవర్ అన్నమాట, 30, 200, 1 MT అలా చాలా ఉంటాయి అన్నమాట. సో బేసింగ్ అపాన్ ఒక పర్సన్కి ఎలాంటి మెడిసిన్ కావాలి, ఎట్లా ఎంత పొటెన్సీలో కావాలి అనేది మేము సెలెక్ట్ చేసి ఆ పిల్స్లో ఆ డైల్యూషన్ వేసి ఇస్తాము. సో అందరికీ ఒకే మెడిసిన్ అనేది ఇవ్వము, ఎవరికి తగినట్టు వాళ్ళకి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము. సో ఇంకా చాలామందికి ఎలాంటి డౌట్స్ ఉంటాయంటే
హోమియోపతి అలో హోమియోపతి మెడిసిన్ వాడుతూ వేరే మెడిసిన్ వాడొచ్చా లేదా అనేది చాలా మందికి వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వాడొచ్చా లేదా అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఎలాంటి ఈ హోమియోపతికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు కాబట్టి మీరు ఒకవేళ అలోపతి కానీ ఆయుర్వేద కానీ సంథింగ్ ఏదైనా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వాడుతూ ఉన్నా సరే దాంతోపాటు హోమియో మెడిసిన్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. దానివల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇది కానీ ఉండదు. థ్యాంక్ యూ. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.